హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిపై స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటే చూసాం. సో రీసెంట్గా ఆయనపై మరొక 3 కేసులు ఉన్నాయంటూ కొన్ని కొత్త వార్తలు అయితే వస్తున్నాయి. సో దానికి మీరేం చెప్తారు? యా, బేసిక్గా ఆయన మీద 4 కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, దాంట్లోనే ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రజెంట్ హెల్త్ గ్రౌండ్స్లో బయట ఉన్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక ఫైబర్ నెట్ కేసు, ఫైబర్ నెట్ కేసు ఏమో సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇది కాకుండా అసైన్డ్ ల్యాండ్స్, అమరావతి భూములు, అంటే అసైన్డ్ అంటే పేదలకి దళితులకి ఇచ్చిన భూముల్ని వీళ్ళు దాన్ని దొంగగా వీళ్ళు రాయించుకొని వీళ్ళు దాన్ని బినామీలతో చేయించుకొని చేశారు నారాయణ వీళ్ళందరూ అనేది ఒక అభియోగం. అవి కాకుండా కొత్తగా 2 కేసులు పెట్టారు. అది ఒకటి మద్యం కేసు, అంటే గతంలో లిక్కర్ పాలసీ 2014లో లిక్కర్ పాలసీ వీళ్ళది చేశారు. అదేంటంటే కొంతమందికి ప్రీమియం ఫీజెస్ ఉండేవి, అవన్నీ తీసేశారు. దానివల్ల 1000 కోట్ల నష్టం గవర్నమెంట్కి వచ్చిందనేది ప్రధానమైన అభియోగం. అట్లాగే దాదాపు 254 బ్రాండ్లకి, కొత్తగా బ్రాండ్లకి అనుమతి ఇచ్చారు. 14 లిక్కర్ కంపెనీలకి ఆయన అనుమతి ఇచ్చారు. కొన్ని తన మనుషుల కంపెనీలకే ప్రధానంగా కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టారు అన్న అభియోగంతో దాని మీద ఒక కేసు పెట్టారు. నెక్స్ట్ ఇసుక, కొత్తది మొన్న పెట్టారు ఇసుక కేసు. మద్యమేమో 18/2023 ఎఫ్ఐఆర్ నెంబరు, ఇదేమో 19/2023. ఇసుక కేసు ఏంటంటే 2016లో ఇసుక పాలసీని మార్చారు. అదొక మంత్రివర్గ ఉపసంగం వేశారు. వేసి ఉమా, తర్వాత యనమల రామకృష్ణుడు, పీతల సుజాత ఈ ముగ్గురితో ఒక కమిటీ వేసి ఇసుక అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఈ అక్రమాలని నిరోధించాలంటే ఫ్రీగా ఇచ్చేద్దాము ప్రజలకి అన్న ఒక పాలసీని తీసుకొచ్చారు. దానివల్ల ఏటా 1920 కోట్లు నష్టం వచ్చింది అనేది ఒక అభియోగం. సో దీనివల్ల దాదాపు 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయల విలువైన ఇసుకను వీళ్ళు కుంభకోణం చేశారు. అది కింది స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు అందరూ కూడా దోచుకున్నారు. పెద్ద ఎత్తున కొండల స్థాయిలో ఉన్న ఇసుక మేటలంతా కూడా లోయల్లాగా అయిపోయినాయి. పెద్ద ఎత్తున ఎక్స్ప్లాయిట్ చేసేసారు ఇసుకను అన్న దీంతో అదొక కేసు పెట్టారు. ఈ ఇప్పుడు 6 కేసులు రెడీగా చంద్రబాబు మీద ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 3 కేసులు రెడీ చేస్తున్నారు, రేపో మాప పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అది మనం ఆల్రెడీ ఇందులో ఒక కేసు గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను నేను. నీరు చెట్టు అనే కేసు, అంటే నీరు చెట్టు అనే ఒక పథకం పెట్టారు. అంటే గ్రామాల్లో నీళ్ళని నిల్వలను పెంచేదానికోసం గుంతలు చేయడం, చిన్న చిన్న చెరువులు పూడికలు తీసేయడం, చెట్లు పెట్టడం అనే ఒక కార్యక్రమం చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున అప్పుడు దుర్వినియోగం చేశారు. ఆల్రెడీ ఉన్న గుంతలనంతా కూడా వీళ్ళే తవ్వినట్టుగా చూపించేయడం, ఆల్రెడీ ఉన్న చెట్లని మేమే పెట్టామని చూపించేయడం, ఇలాగ రకరకాల పనులు చేశారు. దాంట్లంతా కూడా డబ్బులు తీసుకొని తినేశారు అన్నది ప్రధానమైన ఇది. ఇది కూడా 1000 కోట్లకు సంబంధించిన కేసు. ఇది కాకుండా ఉపాధి హామీ పథకం, ఒక ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం, దాంట్లో కూడా వీళ్ళు కుంభకోణాలు చేశారు, డబ్బులు తినేశారని. ఇది కాకుండా కృష్ణా పురస్కారాలకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక ఇచ్చారు. పై 2 కేసులేమో నీరు చెట్టు ఉపాధి హామీకి సంబంధించి చాలామంది కాంట్రాక్టులకి చంద్రబాబు పీరియడ్లో డబ్బులు రాలేదు, అవి జగన్ ఇవ్వాలి. సో జగన్ ఇవ్వట్లేదు. అంటే గతంలో చంద్రబాబు పీరియడ్లో ఏ కాంట్రాక్టులు అయితే చేశారో వాళ్ళందరికీ జగన్ డబ్బులు పేమెంట్స్ ఆపేశాడు. దాంతో వీళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించారు. సో దాంతో వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఈ కేసులు పెడుతున్నారనేది తెలుగుదేశం ఆరోపిస్తూ ఉంది. అంటే ఆ కాంట్రాక్టులని నా మీద మీరు హైకోర్టుకి వెళ్తారా, మీ సంగతి చూస్తానని వాళ్ళని అంతా ఇరికించే కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని ఎలా ఇరికించాలి, దీనికి ఎవరు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టాలి, ఇవన్నీ కూడా చూస్తున్నారు. త్వరలోనే ఈ 3 కేసులు వస్తున్నాయి అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దాదాపు చంద్రబాబు మీద 10 కేసులు రెడీ అవుతున్నాయని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో 10 కేసులు వరుసగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కోర్టుల్లో చంద్రబాబుని నిరంతరం కోర్టుల్లో తెప్పించవచ్చు.
ఇప్పుడంటే ఆరోగ్య రీత్యా బెయిల్ ఉన్నాడు కానీ ఇది ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. ఎక్కువ కాలం పొడిగించుకుంటూ పోతే ఒకవేళ హైకోర్టు కానీ పొడిగిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సిఐడి ఇది కావాలనే ఆయన ఈ కేసుల్ని ఎస్కేప్ కావడం కోసమే ఆరోగ్యం అనే బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇది ఏదైనా నిమ్స్ లాంటిదో లేకపోతే స్విమ్స్ లాంటిదో ఒక గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్లో ఆయన చెక్ చేయండి, ఆయనకి ఆరోగ్యం బాగానే ఉంది, జైలు నుంచి కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్న వాదంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి కూడా ఈ బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు వెళ్ళకపోవచ్చు, ఈ వన్ మంత్లో ఆయన సరెండర్ అయ్యి జైలుకి వెళ్తే ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే మిగతా కేసుల్లో పీటీ వారెంట్లకి వెళ్తారు. అది కాకుండా ఆయన ఈ ఆరోగ్యం మీద వచ్చిన ఈ బెయిల్ని ఏదైతే ఉందో హెల్త్ గ్రౌండ్స్ దీన్ని ఇంకా ఆయన కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఇంకా కాంప్లికేషన్స్ వచ్చాయి, ఇంకా హాస్పిటల్లో ఉండాలి, అట్లాగే నాకు గతంలో హార్ట్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు కొంత ఇదవుతుంది, ఇబ్బంది పెడుతుంది, దానికి సంబంధించి తీసుకోవాలి, అట్లాగే స్కిన్ అలర్జీ పెరిగింది, ఇట్లాంటివి ఇంకేమన్నా కూడా కొత్త కూడా చెప్పచ్చు. చెప్పి ఆ గ్రౌండ్స్లో కానీ తీసుకుంటే ఆరోగ్య బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకుంటే అప్పుడు సిఐడి ఏం చేస్తుందంటే ఈయన ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉంటే ఇన్ని కేసుల నుంచి ఎస్కేప్ అవడానికి ఆయన ఆరోగ్యం అనేక సాగు చూపిస్తున్నాడు. హైకోర్టు కూడా ఇలాగ ఇంతకాలం పొడిగించడం కరెక్ట్ కాదు, ఆయన జైలు నుంచి కూడా మేము మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, ఆయనకి ఎస్కార్ట్ ద్వారా తీసుకెళ్ళి ఆయన్ని మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పిస్తాము కాబట్టి ఆయనకి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆయనకు కానీ క్వాష్ పిటిషన్ కానీ సుప్రీంకోర్టులో రేపు 8వ తేదీ అనుకూలంగా వచ్చేస్తే ఏ రకమైన ఇబ్బంది చంద్రబాబు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకొని కానీ కేసు పెట్టగలిగితే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. కోర్టులు కూడా ఏంటంటే ఒక గవర్నరే పర్మిషన్ ఇచ్చాడంటే దీంట్లో ప్రైమాఫేసి ఎవిడెన్స్ లేకుండా ఇవ్వడు అని కోర్టులు కూడా ఆయనకి రిమాండ్ విధించడానికి ఆసక్తి చూపించవచ్చు, బెయిల్ అంత ఈజీగా దొరకకపోవచ్చు. సో ఈ జగన్ ప్లానింగ్ ఏంటంటే వరుసగా ఈయన మీద కేసులు పెట్టిస్తే ఎలక్షన్ వరకు కనీసం జైల్లో ఉంచగలిగితే తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయొచ్చు. రెండోది ఈయన అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు, కంప్లీట్గా ఆయన ఉన్న 5 ఏళ్ల పీరియడు 2014 నుంచి 2019 వరకు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు, అవినీతి తప్ప ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు అనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకోవడం, తర్వాత తెలుగుదేశాన్ని గైడ్ చేయడానికి సభలు సమావేశాలు చేయకుండా చేయడానికి చంద్రబాబును కానీ లోపల పెట్టేస్తే తెలుగుదేశం నిర్వీర్యం అవుతుంది. ఒకవేళ ఆయన సింపతి ఉంటే 1-2% కంటే ఎక్కువ ఉండదు, దానికంటే నష్టం ఎక్కువ ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్స్తో జగన్ వెళ్తున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం వర్గాలు కానీ ఇతర వాళ్ళు చెబుతున్నది ఏమంటే అనేక మంది మేధావులు కానీ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎలక్షన్స్ వీటిలో దీనివల్ల జగన్ కక్షగట్టుకొని చేస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే వరుసగా కావాలనే కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నట్టు కనబడుతుంది. దీనివల్ల రేపు ఆయన జైల్లో ఉన్నా కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ క్లియర్గా కక్ష పెట్టుకొని చేస్తున్నాడు అన్న నెరేటివ్ని జనంలోకి ఈజీగా తీసుకెళ్లగలుగుతారు. సో తెలుగుదేశం శ్రేణులు సైలెంట్గా ఉన్నా కూడా రేపు సైలెంట్ ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మొన్న ప్రజల స్పందన చూశారు, పెద్ద ఎత్తున అర్ధరాత్రి కూడా చాలామంది లేడీస్ రోడ్లలో పడుకొని వెయిట్ చేసి మరి తమ ఏరియాకు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు పూలు ఇవ్వడం ఇవన్నీ చేశారు అని అంటున్నారు. కానీ జగన్ ఇవేవి కేర్ చేస్తున్నట్టు కనబడలేదు, తను ఏది నమ్ముతున్నాడో ఆ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నట్టుంది. దీనికి అతను ఖచ్చితంగా బీజేపీ ఆశీర్వాదం కూడా క్లియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఈ మొత్తం ఈ వ్యూహం ప్రతి వ్యూహంలో ఎవరు సక్సెస్ అవుతారనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.